సుమన్ టీవీ సో ఈ రోజు అయితే మాత్రం ఒక అంటే పిట్ట కొంచెం కోతగనం అంటారు కదా అలాగే ఒక స్మాల్ పిట్ట అయితే మాత్రం నా దగ్గరికి వచ్చేసింది వామో తన ఎనర్జీ లెవెల్స్ ఏంటి అసలు నాకు అనిపిస్తూ ఉండేది అసలు అలుపు రావట్లేదా ఇంత ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చేస్తుంది అని సో మొత్తానికైతే పిట్ట కోత కోతగణం అనేటట్టు చాలా చక్కగా టైటిల్ విన్ అయిపోయింది సో ఎవరో అని అనుకుంటున్నారు కదా ఎస్ సో కావ్య ఇస్ నాతోనే ఉన్నారు మాట్లాడదామా మరి ఇంకా హాయ్ మాస్టర్ హాయ్ ఎలా ఉన్నారు చాలా బాగున్నారు చాలా బాగున్నారా సో హాయ్ కావ్య హాయ్ అక్క ఎలా ఉన్నావు చాలా బాగున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్లీ ఫుల్ కావ్య థ్యాంక్ యూ సో మచ్ అక్క సో మొత్తానికి అయితే కప్పు సాధించాం ఆ ఎలా సాధించేసావు కప్పు అది మాస్టర్ యొక్క క్రియేటివిటీ మాస్టర్ యొక్క ఎనర్జీ మాకిచ్చి టైటిల్ తో పోరాడాను టైటిల్ తో పోరాడారు అంతేనా అల్లు అర్జున్ గారిని ఏవైనా మాయం ఏం చేసేసావా అలా ఏం చేయలేదు అంటే మాస్టర్ కాన్సెప్ట్ తో మా చేసాం అవునా క్రియేటివిటీ కాన్సెప్ట్ తో అంటే లక్ హార్డ్ వర్క్ ఉండు సేరితేనే విన్నది ఓన్లీ హార్డ్ వర్క్ ఉంటే అవ్వదు అవ్వదు సో ఫస్ట్ అయితే ముందు ముందు మాస్టర్ మాట్లాడుదాం మాట్లాడుదాయ్ మాస్టర్ హలో ఎలా ఉన్నారు చాలా బాగున్నారు మాకు అర్థమైపోతుంది ఆ ఫేస్ అంటే టైటిల్ విన్ అయిన హ్యాపీనెస్ కనిపిస్తుంది అండ్ మీది ప్రాపర్ ఎక్కడ బ్యాంగ్లూర్ మీ ఫుల్ నేమ్ ఏంటి రామ్ రామ్ మీ ఫుల్ నేమ్ కూడా రామ్ సూపర్ మాస్టర్ చెప్పండి రామ్ గారు అంటే బ్యాంగ్లూర్ అబ్బాయి సో ఎక్కువగా మేము డీప్ స్టేజ్ మీద బ్యాంగ్లూర్ కంటెస్టెంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా డాన్సర్స్ ని సో మాస్టర్ కూడా బ్యాంక్లోప్ నుండి వచ్చేస్తున్నారా ఎస్ చెప్పండి రామ్ గారు అంటే ఎన్నాళ్ళు అవుతుంది డి ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి అంటే నేను డీ సిక్స్ కి అస్ ఎ డాన్సర్ గా వచ్చాను అంటే ఒక ట్వంటీ బాయ్స్లో ట్వంటీ పర్సెంట్ నేను డి సిక్స్ డీ సిక్స్ అప్పుడు డ్యాన్సర్గా వచ్చా అంటే చాలా చిన్న పిల్లోడు అంటే అప్పుడు ప్రాపర్టీ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఇలా కంటెస్టెంట్ కి ఇలా అనాలి అలా ఎంట్రీ అయ్య ఒక ప్రాపర్టీ బాయ్ గా ఎంట్రీ ఇచ్చారు ఈ రోజు టైటిల్ విన్ అయ్యే కొరియోగ్రాఫర్ లాగా కనిపిస్తున్నారు మన ముందు అందుకే అంటారేమో పెద్దలు కదా హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అని ప్రూవ్ చేశారు ఇక్కడ అప్పుడు స్టార్ట్ అయింది ఆ జర్నీ అలాగే ఇంట్రెస్ట్ ఎక్కువ నింది అంటే ఎడ్యుకేషన్ కింద డాన్స్ మీదే చాలా కాన్సన్ట్రేషన్ అలా అయినాక డి జూనియర్స్ భూషణ్ మాస్టర్తో స్టార్ట్ చేశారు ఎప్పుడు తనతో వచ్చానో అప్పుడు నాకు తెలిసిందండి డ్యాన్స్ అంటే ఏంటి కాన్సెప్ట్స్ కొరియోగ్రఫీ ఎడిటింగు ఎలా గ్రాఫ్ని తీసుకొని వెళ్ళాలి ఏ స్టేజ్లో ఏం చేయాలి అని ఆయనతో నాకు ఒక ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆయనతో అస్టెంట్గా చేశాను అంటే ఆయన గ్రూప్లో లాస్ట్ కాడ అప్పుడు మా మాస్టర్ నన్ను అప్పుడు ఏ డాగ్ అంటే ఆయన బాబాభాస్కర్ మాస్టర్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అస్టెంట్గా ఏ డాగ్ ఎారు అని ఎవర్రా నువ్వు బ్యాక్ వెళ్ళరా అనేవాళ్ళు అంటే మా భూషణ్ మాస్టర్ అప్పుడు డిసైడ్ అయ్యా ఓకే చేస్తూనే ఉన్నా అప్పుడు ఏ అప్పుడు టార్గెట్ ఉండేది ఫ్రంట్ లైన్కి రావాలని టార్గెట్ ఫ్రంట్ లైన్కి వచ్చా నెక్స్ట్ కంటెస్టెంట్ కాంపౌండ్ ఉంటుంది ఇద్దరు వెనక ముందరిద్దరు అది చాలా కష్టం గ్రూప్లో ఓకే అంటే ఇప్పుడు టెన్ మెంబర్స్ ఉంటే వాడు లోపలికి రావాలంటే వీళ్ళు కింద బాగా చేయాలి అది ఒక కాన్సన్ట్రేషన్ ఓకే అక్కడికి వెళ్ళాలి నేను అనేక విత్ ఇన్ ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్లో వచ్చేసా అంటే ఆ టైంలో ఏదో ఒక బాయ్ రాల ఆ షెడ్యూల్ అప్పుడు నన్ను అక్కడ వేశారు అక్కడ చేసా అంటే ఆ నుంచి టూ ఇయర్స్ ఆ కాంపౌండ్ లో చేసా చేసా వర్షిని విన్నర్ అయినప్పుడు అప్పుడు నేను షూట్అట్ లో అప్పుడు డాన్సర్స్ కి ఒక ఏం ఉంటుంది షూట్అట్ లో డాన్స్ ఆడాలి అని ఆ డాన్సర్ షూట్అవుట్ ఫినాలే షూట్అట్ లో ఏ డాన్సర్ డాన్స్ ఆడితే వాడు మంచి డాన్సర్ రూ ఎందుకంటే అక్కడ సెలెక్టెడ్ పీపుల్ మట్టుకే ఎయిట్ మెంబర్స్ ఉంటారు ఈక్వల్ టు కంటెస్టెంట్ ఆడాలి ఒక్కరు మైనస్ అయినా అక్కడ చాలా ప్రాబ్లం ఆ సీజన్ ఫస్ట్ భూషణ మార్స్త్ వచ్చా అదే ఫినాలే ఆ కాంపౌండ్ లో ఫోర్ బాయ్ దాకా అప్పుడు ఎలా ఎలాగైందంటే ఎయిట్ సిక్స్ ఫోర్ టూ వన్ లాస్ట్ సోలో 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 ఫస్ట్ ఎయిట్ ఎయిట్ చేస్తారు సిక్స్ సిక్స్ ఫోర్ ఫోర్ అలా అప్పుడు ఫోర్ బాయ్ దాకా ఆడా లాస్ట్ ఇంకా టూ బాయ్స్ వచ్చి అమ్మాయిని లిఫ్ట్ చేయాల్సి వస్తాయి అప్పుడు నేను పొట్టిగా ఇంతే అయిట్ ఉన్నా అక్కడ అయింది నెక్స్ట్ సీజన్ మార్స్తోనే కంటిన్యూ చేసా తర్వాత అస్టెండ్ చేశాను సుదర్శన్ మాస్టర్ రమ్య అనే కంటెస్టెంట్ అప్పుడు డి జోడీ సంకేత్ వాళ్ళ సీజన్ అక్కడ స్టార్ట్ అయింది తర్వాత గ్యాప్ తీసుకున్నా టూ ఇయర్స్ గ్యాప్ అయిపోయింది అంటే భూషణ్ మాస్టర్ సినిమాకి వెళ్ళిపోయారు నేను అక్కడ బెంగళూరుకి వెళ్ళి సినిమా కట్ చేయించా అలా ట్రావెల్ అయ్యా ఏదో నా ట్రాక్ వేరే దారిలో వెళ్ళిపోతుందని తిరిగా అగైన్ తిరిగా డీకి వచ్చా సునీల్ మాస్టర్కి అస్టెంట్గా చేశాను కృష్ణ మాస్టర్కి అస్టెంట్గా చేశా అంటే కృష్ణ అంటే డి సిక్స్ వాళ్ళు చేసేవాళ్ళు కృష్ణ సెమీఫైనల్ దగ్గర దగ్గర క్వార్టర్ ఫినల్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశాడు ఇలా హెల్ప్ కావాలి అస్టెంట్ గా చేస్తావా అలా ఇలా అన్నప్పుడు సరే వర్క్ తిరిగా డికి వెళ్దాం తిరిగా అలా స్టార్ట్ అయింది అంటే డి సిక్స్ చేసేటప్పుడు కృష్ణ మాస్టర్ నాకు చెప్పేవాడు అప్పుడు నేను చూస్తున్నా అంటే కొద్దిగా బ్యాక్ స్టెప్ వేసా కొద్దిగా పర్సనల్ ప్రాబ్లం వల్ల బ్యాక్ స్టెప్ వేసి గ్యాప్ అయిపోయింది తిరిగా అగైన్ తిరిగా స్టార్ట్ చేశా తిరిగా అస్టెండ్ చేసి చేసి తర్వాత డైరెక్టర్ అడిగారు నెక్స్ట్ సీజన్ చేస్తామన్నప్పుడు అలా స్టార్ట్ అయ్యి అప్పుడు జతిన్తో డి ఛాంపియన్ ఎంట్రీ అలా డి థర్టీన్ నాది మిరాకల్ అంటారు అదేంటో తెలియదు డి థర్టీన్ తరుణ్తో వచ్చా చాలా కష్టపడ్డా కానీ అవల ఎలిమినేషన్ అంటే ఆఫ్ సీజన్కి ఎలిమినేషన్ అయిపోయా ఎలిమినేషన్ అయిపోయి ఇంకేం చేయను ఎలిమినేషన్ అయిపోయా లాస్ట్ సీజన్ చూస్తే సెమీఫైనల్ దాకా వచ్చా ఈ సీజన్ ఏంటి మిడిల్లో వెళ్ళిపోయాను కష్టమే ఇంకా మనకి నెక్స్ట్ సీజను ఎందుకంటే డీలో ప్రూవ్ చేసుకుంటే ట్రావెల్ అవ్వచ్చు సడన్గా ఎలిమినేషన్ అయితే టాలెంట్ ఉంటే తిరిగా పిలుస్తారు అవన్నీ ఉంటాయి తర్వాత సడన్గా ఏదో నా లక్ నా టైం తెలియదు డైరెక్టర్ గారు పిలిచి కావేని ఇచ్చారు అప్పుడు స్టార్ట్ అయింది ఇది ఫ్రాంక్గా చెప్తా డీ ఛాంపియన్ ఫుల్ సీజన్ చేసినా కానీ నాకు అంత పేరు రాలే ఓన్లీ టెన్ సాంగ్స్ అంతే ఈ అమ్మాయితో చేసింది నేను పదే సాంగ్లు పది సాంగ్లో టైటిల్ గెలవచ్చు వైల్డ్ కార్డ్ నుంచి వచ్చినోడు కానీ గెలవచ్చు ఫస్ట్ నుంచే ఉండాలని ఏం రూల్స్ లేదు ఎవరు బాగా చేస్తారో వాళ్ళు గెలవచ్చు అని ప్రూవ్ అయింది సో అది నేను హ్యాపీ అంటే ఒక వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి గెలిచే చాలా గ్రేట్ చాలా కష్టం ఎందుకంటే ఇటువైపు శశి మాస్టర్ అంటే చాలా టఫ్ చాలా ఫైట్ ఇస్తారు శి శశి మాస్టర్ అంటేనే టఫ్ చాలా అతను దర్శన విశ్వంతో అతను కొరియోగ్రఫీ చేస్తే మాకు అసలు ఒక ఫిలిమ్ సాంగ్ చూసినట్టు ఉండే అతను సెవెంటీ రియాలిటీ షోలో ఉన్నట్టుండదు సెవెంటీ మెంబర్స్ ఇంకొకటి ఇన్సిడెంట్ అంటే శశి మాస్ తో కానీ నేను గ్రూప్ ఆడా హో కొనియోనాబ అని ఒక కన్నడ రియాలిటీ షోలో అతనితో నేను డ్యాన్సర్గా ఆ మాస్టర్తో డ్యాన్సర్గా నాది ఏంటంటే బ్లెస్సింగ్స్ ఒక గురువు దగ్గర నేను డాన్సర్కి వెళ్ళినప్పుడు ఆ గురువుకి నేను ఆపోజిట్ అంటే నేను నా అచీవ్మెంట్ అనుకుంటా ఆ మాస్టర్తో నేను కానీ యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా స్క్రీన్ షేర్ చేసుకున్నా సో అలాగే ఆయన బెస్ట్ ఆయన ఇచ్చారు నా బెస్ట్ నేను ఇచ్చా అది నా లక్ నా లక్ హార్డ్ వర్క్ సేరి ప్లస్ అయింది సో హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారు ఎవరైనా గెలవచ్చు టాలెంట్ ఉన్నోడు గెలవచ్చు ఇది నాకు ప్రూవ్ అయింది సూపర్ సో మొత్తానికి ఇది మీ ఢీ లైఫ్ సో కావ్య సో మొత్తానికి అయితే టైటిల్ విన్ అయిపోయి టైటిల్ చూపించవచ్చు కదా మరి తీసుకురావాలి కదా టైటిల్ అది చాలా బరువు అక్క చాలా బరువు ఉంది నీకన్నా బరువు సో కావ్య మరి నాకు స్వీట్ కానీ చాక్లెట్ కానీ మరి విన్నాయా కదా మరి నాకు చాక్లెట్ ఇవ్వాలి కదా ఇస్తాను అక్క సూపర్ సో కిడ్డింగ్ చేశాను హార్ట్ఫుల్లీ ఫుల్లీ వన్స్ అగైన్ అండ్ వైల్డ్ కార్డ్లో వచ్చావు స్మూత్గా చక్కగా ఏదో పాప ఆడుతుంది బాగా డ్యాన్స్ చేస్తుంది క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అనుకునే లోపే టైటిల్ పట్టుకొని వచ్చేసావు మిగిలిన వాళ్ళకి పాపం చీటింగ్ చేసినట్టే కదా అక్క ఇలా ఉంది ఎంత హార్డ్ వర్క్ ఇస్తే పీపుల్ కూడా అంతే ఓటింగ్ ఇస్తారు కదా సో మొత్తానికి నీకు డీ జర్నీ ఎలా అనిపించింది ప్రీవియస్ నువ్వేమైనా డీలో చేసావా చూడడానికి ఎంత ఉంది ఇయర్స్ అంటే అమ్మాయి గురించి ఒకటి చెప్తా అబ్జర్వర్ అంటే క్లారిటీ వచ్చేవరకి చాలా డల్గా ఉంటుంది ఏం చేస్తున్నావు క్లాస్లో నేను అరుస్తుంటా ఏంటి కావ్యా ఏం చెప్తున్నా నువ్వేం చేస్తున్నావు అంటే నాకు అర్థమైంది అమ్మాయి క్లారిటీ రావాలి సాంగ్ మీదైనా కానీ మూమెంటు అమ్మాయికి క్లారిటీ మైండ్లో ఫిక్స్ అయ్యే వరకు రాదు కానీ ఎంత హార్డ్ వర్క్ అంటే ఇలాంటి అమ్మాయిని నేను లైఫ్లో చూడ నా కెరియర్లో నైట్ టూ త్రీకి ప్యాకప్ అయి ఉంటుంది మిడ్ నైట్ టూ త్రీ అమ్మాయి ఏ అమ్మాయి కానీ టూ త్రీ వరకు చేస్తానంటే చాలా గ్రేట్ గ్రేట్ ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్ళద్ది మార్నింగ్ లెవెన్కి చెప్పుంటా అంటే ఇంటికి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ వన్ అవర్ వేస్ట్ అయిపోద్ది చూస్తే లెవెన్కి వచ్చి ఉంటుంది కళ్ళు ఇలా అనుకోని ఇలా అనుకోని మార్నింగ్ నేనే ఉన్నా ఒక్కొక్కసారి అమ్మాయి వచ్చేసి ఉంటుంది తర్వాత నిద్రపోయాడు ఆ మాస్టర్ చాలా కష్టం అవుతుంటే ఇంకెన్ని రోజులు మాస్టర్ టెన్ డేస్ కష్టపడితే ఏదో ఒకటి ఫలితం వస్తుంది అని అంత హార్డ్ వర్క్ చాలా హార్డ్ వర్క్ చేస్తా అందుకే కప్పు కట్టేసా కదా కావ్య డీ టైటిల్ని అలాగే తెచ్చేసుకున్నావు సూపర్ సిక్స్ ఇయర్స్ జర్నీ డిలో అంటే ఫస్ట్ ఏ ఇయర్లో చేసావు అప్పుడు నీ కొరియోగ్రాఫర్ ఎవరు నేను డి జూనియర్ జూనియర్ సీజన్ సీజన్ టైటిల్ నా గురువు వచ్చేసి శ్రీను మాస్టర్ నేను అతని ద్వారానే ఇలా బయట మాస్టర్స్ కాల్ చేసి పిలిపిస్తే మా డాన్స్ క్రీమ్ నుంచి మేము వెళ్ళేవాళ్ళం ఫస్ట్ నేను వచ్చేసి బెంగళూరులో ధార్వాడ్లో పల్టీ రవి మాస్టర్ దగ్గర చేశాను తర్వాత మనోజ్ మాస్టర్ దాని తర్వాత జాబేద్ మాస్టర్ దగ్గర అక్సాఖాన్ తర్వాత ఛాంపియన్స్ చేశాను తర్వాత మాస్టర్ దగ్గర కంటెస్టెంట్గా చేశాను కాదు కావ్య యాక్చువల్లీ ఈ సీజన్ లో నేను సత్య మాస్టర్ దగ్గర చేశాను ఆ మాస్టర్ దగ్గర తర్వాత మాస్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఒక తెలుగు అమ్మాయిని అని గుర్తించారు మాస్టర్ యొక్క క్రియేటివిటీ వల్లనే నేను బయటకు వచ్చాను అంతే సూపర్ నీ ప్రాపర్ ఎక్కడ నీ ఫ్యామిలీ ఏంటి నా ప్రాపర్ వచ్చేసి వికారాబాద్ సైడ్ తాండూర్ మేము ఫోర్ మెంబర్స్ డాటర్స్ మా డాడీకి నేనే లాస్ట్ ఫోర్ డాటర్స్ నాన్న లారీ డ్రైవర్ మమ్మీ హౌస్ వైఫ్ వాళ్ళ యొక్క డ్రీమ్ అనేది కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా వాళ్ళైతే చాలా హ్యాపీ నేను ఎప్పుడు చూలే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఈ వన్ వీక్ నేను వాళ్ళ కళ్ళలో చేశాను అవునా నీకు ఏమని అంత హ్యాపీ మూమెంట్ నిజంగా నాకు మరొక జర్మ పుడితే కూడా నేను డీనే చేయాలని అనిపించింది ఆ టైంలో నాకు అంత హ్యాపీ అనిపించింది అంటే ఇప్పుడు అమ్మా నాన్న ఏమన్నారు నువ్వు చదువుకున్నావు ఇప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మా మా ఊర్లోనే చదువుతున్నాను అది ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ డాన్స్ రెండు రెండు చేస్తున్నాను వాళ్ళు అక్కడ సపోర్టే సార్ వాళ్ళు కూడా బాగా అక్కడ సార్ వాళ్ళు కూడా అందరి సపోర్టే ఇంటర్ చేస్తూ ఇక్కడ డీ చేస్తున్నాను అంటే నువ్వు లాస్ట్ ఇప్పుడు సీజన్ చేసేటప్పుడు ఇంటరా లేకపోతే టెన్ ఇంటర్ ఓకే సో ఎప్పుడు కూడా నీకు ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ వల్ల లేకపోతే దేని వల్ల నీకు స్టడీస్ ఎక్కడ ఎప్పుడు ఎఫెక్ట్ కాలేదా అయ్యిందా ఎఫెక్ట్ అక్క చాలా ఎగ్జామ్స్ రాయడం కూడా ఇబ్బంది అయింది రాయలేను తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు స్పెషల్గా పెట్టారు సార్ వాళ్ళు టెన్త్ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేవు బ్యాక్ సైడ్ టెన్త్ ఏం లేవు క్లియర్ టెన్త్ ఆల్ క్లియర్ అయితేనే కదా ఇంటర్ ఆయన కరోనా వల్ల అదొక లక్ దాన్ని టెన్ బై టెన్ వచ్చింది ఓ ఇక్కడ ఈ లక్ అక్కడ ఆ లక్ రెండు నక్ రెండు ఎక్సలెంట్ సో డాడీ ఏమనే వాళ్ళు అంటే ఎంత మాస్టర్ వాళ్ళు చూసుకున్నప్పటికీ కూడా ఇంటి నుండి ఎంతో కొంత వస్తూనే ఉండాలి ఇక్కడ ఎక్కడ ఉండేదాన్ని ఫుడ్ కానీ ఇవన్నీ ఎలా రెడీ దాన్ని అంటే యాక్చువల్లీ మమ్మీ అందరం సిస్టర్సే కాబట్టి మమ్మీ అక్కడ త్రీ త్రీ మెంబర్స్ సిస్టర్స్ అక్కడనే చూసుకుంటుంది సో నేను ఒక్కదాన్ని మాస్టర్ దగ్గర నమ్మకం మాస్టర్ సో ఒక్కసారి వస్తే మాస్టర్ నిజంగా వాళ్ళ చెల్లిలాగా చూసుకున్నారు నాకైతే అన్నయ్యలాగా చూసుకున్నారు నేను మాస్టర్ అని పిలుస్తున్నాను కానీ నా మనసులో మాత్రం అన్నయ్యనే మాస్టర్ అంటే సో నన్ను చాలా బాగా చేసుకున్నారు నాకు టైం కి ఫుడ్ పెట్టారు నన్ను అయితే సొంత చెల్లెలాగా చూసుకున్నారు నాకు వర్క్ అంటే చాలా ఇష్టం కానీ నన్ను నేర్పించే వాళ్ళు నాకు కరెక్ట్ గా దొరకలేదు మాస్టర్ దొరికారు అటు అంతే సో మరి ఈ సీజన్ కూడా మరి ఏదో ఒక దాంట్లో మరి లేదు మాస్టర్ తీసుకున్నారు జర్చిన టైటిల్ విన్ అయిపోయావు కదా అయినా మాస్టర్ టైటిల్ విన్ అయిన తర్వాత మరి రూల్ కదా తీసుకోకూడదని రూల్ ఉంటుంది కదా మరి ఇంకోటి టైటిల్ విన్ అయ్యా నా లైఫ్ స్టార్ట్ అయింది జతిన్తో నా లైఫ్ అంటే ఒక కొరియోగ్రాఫర్గా నేను ప్రూవ్ అవ్వాల్సింది వాడితో అంటే వాడు సెలెక్ట్ అయితే నేను సెలెక్ట్ సో వాడు విన్ అయినప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది సో యాజ్ ఏ కొరియోగ్రాఫర్ నా కెరియర్ స్టార్ట్ అవ్వాల్సింది సో అక్కడ వాడు నాకు ఆ లైఫ్ ఇచ్చాడు వాడికి ఒకే ఒక షీడిపిల మాస్టర్ మళ్ళీ ప్లాన్ వేసారు కావ్య ఈసారి కూడా షీల్డ్ జితిన్ ఇవ్వాలన్న టార్గెట్ లో ఏంటంటే నాకు ఒక్క గిల్డ్ ఫీల్ ఉంది అయ్యో కొత్త వచ్చిన ఇంత విన్నా రాలే అనేది అబద్ధం అనిపించింది కాదు మరి జితన్ జోడీ ఎవరు సోలో సోలో ఛాంపియన్ వాట్ ఛాంపియన్స్ నేను జతిన్ ఛాంపియన్స్ అండ్ జోడీసా ఇప్పుడు జూనియర్స్ క్వీన్స్ జోడీ ఛాంపియన్స్ నాలుగు టీములు ఉన్నాయి ఇప్పుడు అమ్మ బాబు దాంట్లో ఫైవ్ మెంబర్స్ ఛాంపియన్స్ ట్వంటీ మెంబర్స్ కంటెస్టెంట్ ఐదుగురు జూనియర్స్ ఐదుగురు ఛాంపియన్స్ ఐదుగురు క్వీన్స్ ఐదుగురు జోడీ అంటే డీస్ లేరా కింగ్స్ లేరు ఛాంపియన్స్ అంటేనే అందరూ అంటే సీజన్ డి థర్టీన్ డి థర్టీన్ లో ఎన్ని సీజన్ అప్పుడు డి జూనియర్స్ నడిచింది లేడీస్ స్పెషల్ అనే షో నడిచింది తిరుగా ఛాంపియన్స్ అనే షో నడిచింది జోడీ అనే ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక షో ఇప్పుడు అన్ని మిక్స్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అనమాట ఈ సార్ వైట్ లేదు సరే వైట్ ఐ కార్ట్స్ డైరెక్ట్ టూ ట్వంటీ డాన్సింగ్ ఐకాన్ సో ఎక్కడ చూసారా ఎక్కడ గ్యాప్ లేదు డి అయిపోయింది మళ్ళీ డి ఫోర్టీన్ స్టార్ట్ అయిపోయింది డి ఐకాన్ ఈ సార్ ఐకాన్ స్టార్ ఎవరు ఎవరో అదే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సార్ వచ్చి షీల్డ్ ఇచ్చారు నెక్స్ట్ ఐకాన్ అయిపోయింది నెక్స్ట్ ఐకాన్ అయిపోయింది ఎస్ సార్ సో కావ్య నీ ఎడ్యుకేషన్ చేస్తూ అంటే ఇంటర్ చేస్తూ ఇప్పుడు ఈ ఈ ట్రావెలింగ్ ఇప్పుడు మరి కప్ప తీసుకురావడం అంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటేనే కదా సో టింగ మన వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చావు కార్డ్ కార్డు విన్ అయిపోయావు టైటిల్ సో నీకు ఈ ట్రావెల్ ఈ జర్నీ ఎలా అనిపించింది నాకు అంటే నీ డే షెడ్యూల్ ఎలా స్టార్ట్ అయ్యేది డే షెడ్యూల్ అంటే నార్మల్గానే అనిపించేది బట్ నేను కొడతానా కొట్టన అని కన్ఫ్యూజన్లో ఉండిపోయాను బట్ కాంచన సాంగ్ అయితే మా డాడీ ఒకటి చెప్పారు నాకు అక్షకన్ స్వింగ్ జరా ఎలా చేసి హిట్ అయిపోయిందో నువ్వు అలా చేయాలి ఆ సాంగ్ అని చెప్పారు సరే సరేనా అని చెప్పాను అలాగే అది హిట్ అయిపోయింది దాని తర్వాత డాడీ ఏమన్నారంటే ఈసారి కప్పు పక్క నువ్వు కొడతావు కొట్టు అని అన్నారు డాడీ మనకు రాదు అది అవ్వదు కూడా అని నేను అన్నాను లేదు బేటా ఎందుకు అవ్వదు అవుతుంది అని అన్నారు నేనన్నా వైల్డ్ కార్డ్ వాళ్ళకి ఎలా ఇస్తారు మా ముందు నుంచి నైనిక చేస్తుంది మేబీ నైనిక అక్కకి ఇవ్వచ్చు అని అన్న అని నేను మా డాడీకి చెప్తే లేదు అదంతా కాదు టాలెంట్ టాలెంట్ చూస్తారు నీకు పక్కా ఇస్తారు అని చెప్పారు డాడీ సరే అని చెప్పాను డాడీ కోసం ఇదంతా డాడీ చేసే కష్టం నేను చూడలేను అక్క చాలా కష్టం అది అంటే బ్యాక్ పెయిన్ చాలా పెయిన్ వస్తుంది కనీసం మనం త్రీ అవర్స్ కూర్చుంటేనే నొప్పి అవుతుంది డాడీ ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని వర్క్ చేస్తారు లారీ అది చూడలేకపోయాను అందుకని నేను ఏదో ఒకటి చేయాలి డ్యాన్స్కి అందుకోసమే వచ్చాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి డాడీకి డాన్స్ అంటే ఇష్టం చాలా ఫ్యామిలీ ఫ్యామిలీ చాలా ఇష్టపడతారు డాన్స్ ఇంకా ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా చేస్తారు ఏమంటున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కాంపిటీషన్ అయిపోయాను నేను నీకంటే నేను ఇప్పుడు చేస్తాను చూడు ఇంజనీరింగ్ కొడతాను నేను డాక్టర్ అవుతాను ఒక్కరోకర ఒక్కొక్కటి వాళ్ళు నాకు కాంపిటీషన్ అయ్యారు ఇప్పుడు నీ కాంపిటీషన్ అయ్యారు నలుగురు అలా ఉంటేనే బాగుంటుంది బాగుంటుంది సూపర్ వాళ్ళు కూడా చాలా మమ్మీ ఏమంటున్నారు అమ్మ ఇంకా చాలా అంటే ఎవరైతే ఎదురు మాట్లాడారో మమ్మీకి తన అంటే ఇప్పుడు ఫేస్ టు ఫేస్ గా మాట్లాడగలుగుతుంది అండ్ బికాస్ ఆఫ్ టైటిల్ విన్ అయినందుకు అంటే ఒక అమ్మాయి ఏం చేయగలుగుతుంది అని అన్నారు మా మమ్మీ డాడీకి సో అది నేను ప్రూవ్ చేశాను కాబట్టి మా మమ్మీకి చాలా గర్వంగా ఉంది మొత్తానికి ఏం ప్రూవ్ చేస్తారన్నందుకు ప్రూవ్ చేసి చూపించారంటాం కదా అలా అమ్మాయి వద్దు అనుకున్న వాళ్ళు ఇప్పుడు అమ్మాయి పుడితే బాగుండే అనుకుంటున్నారు మా ఫ్యామిలీలో నన్ను చూసి ఓ ఇది ఇన్స్పిరేషన్ కదా సూపర్ సో మాస్టర్ అంటే కొరియోగ్రఫీ చేయడం క్రియేటివిటీగా చేయడం కాంపిటేటివ్ అవతల పర్సన్కి ఒక క్రియేట్ చేయడం అనేది చాలా కష్టమైంది మనం డే డే అవుతున్నా కాంపిటీషన్ కాంపిటీషన్ అవుతున్నా ఎవ్రీ వీకెండ్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్తో చాలా డిఫరెంట్ యూనిక్ స్టైల్స్తో ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు సో మీరు దానికోసం క్రియేటివిటీ కోసం ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు అంటే నేను ఫస్ట్ కంటెస్టెంట్ డిపెండ్ అవుతాను కంటెస్టింట్ బాడీ లాంగ్వేజ్ చూస్తా అమ్మాయికి ఏమవుద్ది అదే చెప్పేది ఏమో నాకు వచ్చు దాన్ని చేస్తే వర్కౌట్ అవ్వదు అమ్మాయి అంటే అందం ఫస్ట్ దాన్ని క్యాచ్ చేసా అందం చూపించా బెల్లి వచ్చా అమ్మ అడిగ రాదు మాస్టర్ అని సరే ట్రై చేద్దామన్న ఆ మాస్టర్ అని వన్ డే ఫుల్ ఆ బేసిక్స్ అలా 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 బెల్లి స్టార్ట్ అయింది తర్వాత ఓకే అమ్మాయిని క్యూట్గా చూపించా బెల్లి అమ్మాయిలాగా చేసింది సరే అమ్మాయి అబ్బాయిలా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న అనుకున్నా అన్నప్పుడు అదే కాంచన సాంగ్ ఫస్ట్ టైం ఒక అమ్మాయి అంత పెద్ద ప్రాపర్టీని హ్యాండిల్ చేయడము యూజ్ చేయడము నేను అలా ఆలోచించాను ఎందుకంటే అబ్బాయిలు చేస్తారు ఎగ్జాంపుల్ మన రాజు పెద్ద పెద్ద ప్రాపర్టీలో తిరుగుతాడు పైకి వస్తాడు అది అమ్మాయి ఎందుకు చేయదు ఇది ఒక ప్లస్ అవ్వచ్చు అని అలా కాంచన చేశాను ఇంకోటి ఏంటంటే నేను వేరే పార్టిసిపెంట్ వేరే కోరియోగ్రాఫర్ని మైండ్లో పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఈ షెడ్యూల్ ఏమి ఇచ్చా నెక్స్ట్ షెడ్యూల్ నేనేమి నాకి నా బెస్ట్ ఇలా ఫాలో అవుతా ఓకే ఈ షెడ్యూల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఈ షెడ్యూల్ ఈ స్టైల్ చేశా ఈ చేశా నెక్స్ట్ షెడ్యూల్ ఏం చేయాలి ఈ స్టైల్స్ వద్దు వేరే వెళ్ళాలి అలా చేస్తా లేదు ఆపోజిట్ అది చేస్తున్నాడు అని మైండ్కి వేసుకుంటే ఏమీ చేయలేము అది ప్రెషర్ ఎక్కువ ఉంది నాది ఏం బెస్ట్ ఉంది అది ఆలోచిస్తే ఆటోమేటిక్ క్రియేటివిటీ వస్తుంది సూపర్ సో అంతే క్రియేటివిటీగా చేశారు సో నీకు డీలో నువ్వు కాకుండా నీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు అంటే స్టార్టింగ్ నుండి ఉన్నారు కదా అంటే ఈ థర్టీన్ సీజన్ లో థర్టీన్ సీజన్ లో థర్టీన్త్ సీజన్ లో వచ్చేసి నాకు కార్తీక్ అన్న చాలా ఇష్టం కింగ్స్ లో అయితే ఇట్ సైడ్ అయితే నైనిక అక్క నైనిక కార్తీక్ అయ్యో నైనిక సాయి అంటావు అనుకున్నాను సాయి ఇష్టం బట్ ఎలాగా ఎప్పుడు నేను ట్రీట్ చేయలేదంటే సొంత అన్నయ్యలాగా అనిపించలేదు మాట్లాడుతుంటే కార్తీకన్నయ్య ఏంటంటే సొంత అన్నయ్యలాగా మాట్లాడతాడు బాగుంటాడు మంచి మాట్లాడతాడు అందుకని అందుకనే ఇష్టం మరి ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి నీ టార్గెట్ నా టార్గెట్ వచ్చేసి నేను ఇప్పుడు డి ఫోర్టీన్ అయిపోయిన తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసి మూవీస్లో చేయాలనుకుంటున్నాను అన్నమా సేమ్ మాస్టర్ లాగానే అవ్వాలి ఇంకా అంతే నేను మాస్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను ఇప్పటి నుంచి డి టైటిల్ విన్ అయినప్పటి నుంచి నేను మాస్టర్ లాగా అవ్వాలి అనిపించింది మాస్టర్ లాగా క్రియేటివిటీ మాస్టర్ చేసేది చూసే నాకు నేను ఫిదా అయిపోయిన మాస్టర్ క్రియేటివిటీకి నేను ఎప్పుడు చెప్తాను మాస్టర్ ఎలా మీరు ఎలా చేస్తారు మాస్టర్ అని అడుగుతాను మాస్టర్ అంటారు నవ్వుకుంటూ నాకు వచ్చేస్తుందమ్మా నిన్ను చూస్తే అని బండ్లతో జస్ట్ థింకింగ్ లో ఉంటా అంటే ఏదన్నా ఒక సాంగ్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఆ సాంగ్ మూవీ సాంగ్ చూస్తా ఎలా చేశారు బిఫోర్ సీజన్ ఎవరు చేశారని చూస్తా ఇవన్నీ చూస్తా ఒకసారి చూసుంటా ఒక వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేశారు మూవీలో ఇలా ఉంది దీన్ని వదిలి నేనేం చేయొచ్చు అనేది ఆలోచిస్తా కొద్దిగా టైం పడుద్ది అలాగే ట్రావెల్ ఏమనిపిస్తుందో మళ్ళీ ఇంకోటి అమ్మాయితే ఏది ప్లస్ ఉందో దాన్ని తీసుకొని వెళ్ళిపోతా అలా చేసి ఏదో క్రియేటివిటీ వచ్చింది మొత్తానికి ఏంటంటే ఒక క్రియేటివిటీతో ఒక సూపర్ డూపర్గా తీసుకొచ్చేస్తారు నేను స్టేజ్ మీదకి కదా చాలా కానీ మనకేంటంటే ఎక్కువగా ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది బ్యాంగ్లూర్ కొరియోగ్రాఫర్స్కి చాలా ఎక్కువ ఉంటుంది కంటెస్టెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ కంటెస్టెంట్స్ చూసుకుంటే ఎక్కువ నార్త్ ఉంటారు బెంగళూరు బెంగళూరు ఎక్కువ ఉంటారు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఉంటారు ఇక్కడ దీలో సో మీకు ఎలాగా ప్రిఫరెన్స్ ఇచ్చింది అంటే ఎన్ని రోజులు ఉన్నామని చూడరు నీలో వర్క్ ఉందా లేదా ఏంటంటే డి వచ్చిన వాళ్ళకి అంతా లైఫ్ ఇచ్చారు ఇది మంచి ప్లాట్ఫారం ఒక అంటే చాలా పూర్ పీపుల్ డీకి వస్తే వాడు లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు ఆ డ్రీమ్ని అచీవ్ చేయొచ్చు ఎందుకంటే నేను పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని టాలెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వర్త్ ఇక్కడ ఇండస్ట్రీలో ఎందుకంటే నీలో టాలెంట్ ఉందా నువ్వు ముందరకు వస్తావు నీలో టాలెంట్ లేదా కష్టం ఓపెన్గా ఇక్కడ డీలో అదే నడిచేది టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కడి అయినా వచ్చినా కానీ వేరే స్టేట్లో ఎలా ఉంటుందంటే అదే లాంగ్వేజ్ రావాలి ఆ లాంగ్వేజే ఉండాలి ఆ లాంగ్వేజ్ తెలియాలి ఇక్కడ ఎలా అంటే నాకు డీలో చాలా ఇష్టం అంటే నువ్వు ఏ లాంగ్వేజ్ నువ్వు ఎక్కడా నువ్వు కన్నడనా తెలుగా తమిళ హిందీ కాదు నీకు డ్యాన్స్ వచ్చా నీలో టాలెంట్ ఉందా అనే డ్యాన్స్ అనే ఒక టాలెంట్ ఆ లాంగ్వేజ్ని పట్టారు అది చాలా ఇష్టమైంది నాకు అంటే దానికి ఎవరైనా వచ్చి ఇక్కడ లైఫ్ నా నన్నీ నేను ప్రూవ్ చేసుకోవచ్చు సేమ్ ఇదే నేను బెంగళూరులో చాలా ట్రై చేసా అవలా నా వల్ల అంటే అక్కడ అక్కడ ఇయర్స్కి వన్ షో వస్తుంది త్రీ మంత్స్ అంతే ఓకే అక్కడ కష్టము అక్కడ ఆల్రెడీ చేసిన వాళ్ళే చేస్తుంటారు అలా న్యూ టాలెంట్స్కి సో ఇటు వస్తే నువ్వు బ్యాంగ్లూరు నువ్వు అది అదే భేదాభావం ఏమంటారు తెలీదు అది వాళ్ళని ఒకసారి వీళ్ళను అలా చూడరు టాలెంట్ టాలెంట్ ఇది చాలా నాకు మంచి లైఫ్ ఇచ్చింది నా లైఫ్ని ఇంకొక స్టెప్ నేను కల్లోగా ఊహించలే నేను ఇంట్లో కూర్చొని డీ చూస్తున్నా డి త్రీ డీ టూ వివేక్ గణేష్ మాస్టర్ రఘు మాస్టర్ ఇలాంతా అది టీవీలో కూర్చొని నేను మా డాడీ అంతా కూర్చొని ఇలా చూస్తున్నాను ఇక్కడికి నేను కానీ నాకు తెలియదు వచ్చేసాను అదే రాత లక్ హార్డ్ వర్క్ మూడు ఉండాలి మూడు ఉండాలి సూపర్ కావ్య నీకు ఎవరంటే ఇష్టం అంటే చాలా మంది టీమ్ లీడర్స్ ఉన్నారు కదా నీకు ఏ టీమ్ లీడర్ అంటే బాగా ఇష్టం నాకు వచ్చేసి హైపరాధ్ అన్న హైపరాధి గారు అంటే ఇష్టం ఎందుకు ఇష్టం నాకు మోటివేట్ చేశారు అన్న మోటివేషన్ చాలా బాగుంటుంది ఆయన విన్నే ఆయన చెప్పే మాటలే మనకి పవర్ వస్తుంది అలా చెప్తారు నీకు ఎలాంటి మోటివేషన్ ఉండేది ఎలా చెప్పేవాళ్ళు అంటే నువ్వు ఒక్క అమ్మాయి అని ఫీల్ కాకు నువ్వు కూడా ఒక అబ్బాయిలకే నువ్వు ఎక్కడికెళ్ళినా సక్సెస్ అవుతావు నువ్వు కాన్ఫిడెంట్స్ కానీ నువ్వు అనుకుంటే నువ్వు అనుకున్న సాధించాలంటే నీలో నీకే పోటీ పడాలి నీలో నువ్వే అనేసి అన్నారు అలా కాంచన సాంగ్తోనే అన్న నాకు ఎక్కువగా మోటివేట్ చేశారు సూపర్ సూపర్ సుధీర్ గారు సుధీర్ కూడా ఇష్టం బట్ అయిపోర్ అదన్నంత టచ్ నాకు అన్నతో లేదు బట్ అన్న మళ్ళీ ఎమోషనల్ గా అంటే ప్రదీప్ అన్న ఎక్కువగా చెప్తారు ఎమోషనల్ గా అంటే నేను ఎమోషనల్ అయినప్పుడు అన్నయ్య చెప్తారు ప్రదీపడకూడదు అనేసి ఎక్కువగా నేను ఎక్కువగా అంటే ఎమోషనల్ ప్రాక్టీస్ టైంలో ప్రతిసారి ఏడుస్తూనే చేస్తాను మాస్టర్ దగ్గర బట్ టైటిల్ విన్ అయినప్పుడు మాత్రం నవ్వుతూ వచ్చాను ప్రతిరోజు ఏడుస్తాను మాస్టర్ కి పోం ఇబ్బంది అనిపించిండు సారీ మాస్టర్ మీ వర్క్ సో మరి మాస్టర్ ఈ సీజన్ లో మరి రష్మి గారు సుధీర్ గారు ఇద్దరు కనిపించట్లే మీకేమైనా వెళ్తే అనిపించి ఏదైనా మిస్సింగ్ ఫీలింగ్ వస్తుందా అంటే టూ ఇయర్స్ జట్లో వర్క్ చేశాం కదా మిస్సింగ్ ఉంటుంది ఆ ఫన్ వాళ్ళిద్దరిది ఆ లవ్ కాంబినేషన్ మాకు లవ్ కాంబినేషన్ అంటే ఇప్పటికే అనిపిస్తుంది వాళ్ళు సెట్స్లో ఎలా ఉంటారు మాస్టర్ సెట్ లో కామన్గా నార్మల్గా ఉంటారు వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు ఎప్పుడు వాళ్ళు స్టేజ్కి వస్తారో కపుల్స్ లా ఫీల్ అవుతారు ఆఫ్ స్క్రీన్ వాళ్ళు పట్టుకోలు ఉంటారు అంటే వాళ్ళు ఇచ్చే డెడికేషన్ వర్కే ఆన్ స్క్రీన్ పేరని దానికే ఇప్పటికీ ఫేమస్ అనేది అవును ఇన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతున్నా రష్మి సుధీర్ ఆ బ్రాండింగ్ స్టాంపింగ్ అనేది అట్లా ఉండిపోయింది ఇక్కడ అంతే ఇప్పటికి కమెంట్స్ ఓపెన్ చేసినా కానీ అవును అసలు చూడొద్దు షో చూడొద్దు అంటున్నారు టియర్ బీ రేటింగ్ వాళ్ళ వాళ్ళే వచ్చింది ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు సుధీర్ గారు నీ షోలో పెట్టుకోలేదు అన్న అసలు ఫ్యాన్స్ చాలా హట్ అయిపోతున్నారు మీరు చూసారా అంటే మా పర్ఫార్మెన్స్ చూసినప్పుడు మిస్ యూ సుధీర్ అన్న లవ్ యూ సుధీర్ అన్న సుధీర్ అన్న ఫ్యాన్ జై సుధీర్ అన్న అలా చూసారు ఏమనిపిస్తుంది చూసా ఓకే ఇట్స్ కామన్ ఎందుకంటే సుధీర్ అన్న రాకున్న ముందు వేరే వాళ్ళు ఉన్నారు రవి లాసి వాళ్ళు ఉన్నారు దానికి ముందు నిహారిక యాంకర్ ఉన్నారు సో మళ్ళే మళ్ళా ఏంటంటే ఎవరున్నా లేకున్నా షో మస్ట్ షుడ్ బి గో ఆన్ అంటే అందరికి న్యూ టాలెంట్స్ కి సపోర్ట్ ఇస్తున్నారు అనేది దీపికా ఉన్నారా లేరు దీపిక కూడా లేరు ఎవరెవరు ఇప్పుడు జడ్జెస్గా

ఆల్మోస్ట్ అనిపిస్తుంది కానీ కానీ ఏం ఏం సో నీకు ఎంటైర్ డిలో ది ఫేవరెట్ మీ మాస్టర్ కాకుండా ఇంకా ఇంకా ఏ మాస్టర్ అంటే ఇష్టం కంటెస్టెంట్ అంటే నైనిక అండ్ కార్తీక్ నాకు నాకైతే నాకు మాస్టరే ఇష్టం శ్రీను మాస్టరే ఇష్టం ఇప్పుడు ఈ సీజన్కి మళ్ళీ వైల్డ్ పిలిచారు పిలిచారనుకో ఏం చేస్తావు కావ్య ఎవరితో కార్డ్ వైల్డ్ కార్డ్ ఇంకొక మాస్టర్తో వెళ్ళాలి తప్పదు కదా వెళ్ళాలా ఏ మాస్టర్ ఇస్తే హ్యాపీగా వెళ్తాను నేనైతే ఇంకా టైటిల్ పట్టుకొని మళ్ళీ వస్తాను మాస్టర్దేవి ఇంకో టైటిల్ తీసుకుపోదామంట ఇంకో టైటిల్ నువ్వు వేసిన అన్ని నీకు ఇష్టమైన కాంచన రెండు రాదన్నా ఆ విజువల్ మాస్టర్ కి అర్థమైంది నాకు తెలియదు అలా ఉంటదని నేను చేసేది నాకే కనిపించట్లేదు అక్కడ ఎలా కనిపిస్తుంది కాస్ట్యూమ్ అదంతా ఉంటదమ్మా నువ్వు చేస్తేనే కదా అని మాస్టర్ అన్నారు సో నాకు యాక్చువల్లీ బెల్లి నేను బేసిక్ కూడా చేయలేదు మాస్టర్ దగ్గరే త్రీ డేస్ లో సాంగ్ అయిపోయింది మొత్తానికి మా ఫ్యామిలీ మా పుట్టిన జన్మ అది డి అంటే ఏ ఎక్కడున్నాడైనా లైఫ్ని సృష్టించుకోవచ్చు బతకచ్చు వాడు పూరైన పూలున్నాడు రిచ్ అవ్వచ్చు వాడు లైఫ్ వాడు అనుకున్న గోల్ని సాధించవచ్చు ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ నుంచి మనం తెలుస్తాం అంటే బయటకు తెలుస్తాము ఒక ఇండస్ట్రీకి ఇండస్ట్రీకి షార్ట్ కట్ రూట్ అనొచ్చు ఆఫ్కోర్స్ ది ఇస్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ షార్ట్ కట్ రూట్ టు ఇండస్ట్రీకి మనం డైరెక్ట్ ఇండస్ట్రీకి వెళ్తే లైఫ్ ప్రాసెస్ ఉంటాయి త్రీ ఇయర్స్గా గా చేయాలి తిరిగా ఫైవ్ ఇయర్స్ అయినాక గా చేయాలి తర్వాత మాస్టర్ కార్డు అవుతామో లేదో ఎందుకంటే జనాలకు తెలియ మనం ఓన్లీ ఇండస్ట్రీలో గా అక్కడ ఉన్న ఇండస్ట్రీలో మట్టుకే తెలుస్తాం డి అంటే జనాలకు తెలుసు అలాగే ఒక డైరెక్టర్కి తెలుస్తాము ప్రొడ్యూసర్కి తెలుస్తాము ఆర్టిస్ట్కి తెలుస్తాము ఈజీ వే టు ఇండస్ట్రీ మన టాలెంట్ని షార్ట్ కట్ రూట్లో చూపించుకోవచ్చు అనేది సూపర్ కాదు అల్లు అర్జున్ గారు టైటిల్ ఇచ్చారు కదా నీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపించింది అల్లు అర్జున్ సన్ చూసేటప్పుడు స్టేజ్ మీద డాన్స్ చేసేటప్పుడు భయం లేదా కావ్యం నాకు భయం వేయలేదు ఎప్పుడు వేసిందంటే క్వార్టర్ ఫినాల్ లో భయం వేసింది గ్రాండ్ ఫినాల్ లో వన్ పర్సెంట్ కూడా నాకు భయం కాలేదు చాలా కాన్ఫిడెన్స్ లేదు అని ఏసేసో ఆయన చూస్తే ఇంకా షివర్ అవుతుంది కాన్ఫిడే అమ్మ షివర్ లేదు ఫస్ట్ సాంగ్ మనదే అంటే మాస్టర్ అయ్యో ఫస్ట్ సాంగ్ మాస్టర్ ఫస్ట్ సాంగ్ అయితే ఏంటి లాస్ట్ సాంగ్ అయితే మళ్ళీ చేసేదే కదా చేద్దాం కాన్ఫిడెన్స్ మాస్టర్కి నా బిగ్ డ్రీమ్ యాక్చువల్లీ అల్లు అర్జున్ సార్ ఆన్ స్క్రీన్ అంతే థియేటర్ పిచ్చి ఫ్యాన్ నేను అప్పుడు అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి అంటే మా అన్న పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ వచ్చి అల్లు అర్జున్ సార్ ఫ్యాన్ మా ఇంట్లో బీరో ఉండేది నేను అల్లు అర్జున్ సార్ ఫొటోస్ అన్ని తెచ్చి స్టిక్కరింగ్ చేస్తుంటాను మా అన్న పవన్ కళ్యాణ్ సౌదంతా స్టిక్కరింగ్ ఫస్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ షో ఫిక్స్ అలా అప్పుడు అలా పిచ్చి పిచ్చిగా చేసి తర్వాత డీలో డాన్స్ ఉన్నప్పుడు మాది డీ నడిచేటప్పుడు అన్నపూర్ణలో అప్పుడు నడుస్తుంది కింద సెవెన్ ఏక్రెట్స్లో సరైనడు మూవీ రా అలా డూడు అది శేఖర్ సాంగ్ చేసాం సరే చూద్దాము అల్లు అర్జున్ సార్ ఉన్నారు కదా శేఖర్ మాస్టర్ అప్పుడు ఆ షెడ్యూల్ రాలేన సాంగ్ నిందని కిందకి వెళ్ళాను మార్నింగ్ షూట్ అయింది నెక్స్ట్ టైం మాకు రిటర్న్ వెళ్ళేటప్పుడు మార్నింగు ఫైవ్ థర్టీకి లేదు సిక్స్కి వెళ్ళి సెవెన్ ఏకర్స్ గేటు గేట్ దగ్గర నిలబడి ఉన్నాం గేట్కి లోపలికి వదలరు ఇలా ఎవరో వర్కర్స్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎమ్మిటో వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఆడ నిలబడిన సెట్ లోపలికి వెళ్ళే కావాలి సరే అని అక్కడ ఉండేవాళ్ళందరూ ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు వర్క్ 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 ఇలా అక్కడక్కడే అని అలాగే తిరిగినా అల్లు అర్జున్ సార్ కారు ఇలా వచ్చింది వచ్చింది సరే అని ఆ నుంచి పరిగెత్తిన చూస్తే డోర్ తీశారు బౌన్సర్స్ ఉన్నారు వెళ్ళిపోయారు అయ్యో అని ఆ రోజు ఆ రోజు లైవ్ లో మటుకు నేను అప్పటికి డ్రీమ్ అనుకున్నా ఇది అదే ఇదే స్టోరీ చెప్పా సేమ్ స్టోరీ చెప్పా చాలా అంటే నాకు నిజమేనా ఇది ఈయన పక్కనే నేను అల్లు అర్జున్ సర్ నాకు ఇస్తుండేది అంటే నా లక్ అదృష్టం అనుకుంటా ఎందుకంటే త్రీ సీజన్స్ ఏ ఆర్టిస్ట్ లేరు డి టెన్ తర్వాత ఆర్టిస్ట్ లేరు కట్ చేస్తే నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ సర్ ఆయన చేతిని తీసుకొని చాలా హ్యాపీ మళ్ళీ నాకు మంచి కాంప్లిమెంట్గా ఇచ్చారు అది నాకు ఇంకా లైఫ్లో మర్చిపోను అక్కడి నుంచి నా లైఫ్ చేంజ్ అవ్వచ్చేమో తెలియదు అంటే సాంగ్ ఇస్తాను సాంగ్ చేయవా అని అడిగారు సో దానికి వెయిటింగ్ ఓహో వచ్చేసింది ఇంకా మీ మాస్టర్ కి అలు అర్జున్ గారితో ఒక డాన్సర్ కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది కావ్య మాస్టర్ ఇంకా అప్పుడు మరి అసిస్టెంట్ ఎవరు అడుగు మాస్టర్ ఎవరు పెట్టుకుంటార మాస్టర్ కావ్యనే కావ్య జతిన్ కావ్య థాంక్యూ మాస్టర్ ఇద్దరు ఉన్నారంట చూసావా ఒక టూ ఐస్ మీరిద్దరు అయితే ఆ ఇదే అంటే జతిన్ ని వాడు పర్ఫార్మర్ అంటే వాడు ఎక్స్‌ప్రెషన్ చిన్న మూమెంట్ వేరే డాన్సర్స్ ఇస్తే అదే మూమెంట్ వీడికిస్తే మీరక్కలు వావు సింపుల్ మూమెంటే వీడికి ఏమి ఇస్తామో వాడికిస్తే అంత దాంట్లో చూసా వాడి తర్వాత చూసింది ఈ అమ్మాయిని వీళ్ళిద్దరిని ఒక ఆన్ స్క్రీన్ ఇలా వదిలితే ఎవరిని చూడడానికి తెలియదు ఇది ఫిక్స్ ఫిక్స్ది జోడీ పెట్టాల్సింది కదా అంటే అమ్మాయికి జోడీ అంటే ఇష్టం లేదు బట్ మాస్టర్ కూడా ఇష్టం లేదు మీరు ఏం చెప్పారు మాస్టర్ అలా కాదు అమ్మాయికి జోడీతో చేయడం అనేది

నీ నీ ఫేవరెట్ కొరియోగ్రాఫర్స్ ఎవరు అంటే చాలా మంది మాస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళలో నీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ ఎవరు డీలో అంటే డీలోనే కాదు బయట కూడా శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ నాకైతే ఆల్వేస్ ఫేవరెట్ వన్ నాకు అది శేఖర్ మాస్టర్ ఫేవరెట్ శేఖర్ మాస్టర్ చాలా ఇష్టం మీకు మాస్టర్ నాకి చాలా ఫేవరెట్ అండి నేను ఇన్స్పిరేషన్ అంటే శేఖర్ మాస్టర్ని ఆయన సాంగ్స్ చూస్తా ఆయనకి ఇన్స్పిరేషన్ ఆయనలాగా నేను చేయాలి ఆయన హండ్రెడ్ పర్సెంట్లో నాకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా చాలు అంత అంత నేను చేయాలి అని ఆ డ్రీమ్ ఆయనలాగా నేను ట్రావెల్ అవ్వాలి ఎందుకంటే ఆయన స్టోరీ విన్నా అప్పుడు శేఖర్ మసాద్ అప్పుడు డీలో చెప్పేటప్పుడు ఆయన ఎలా వచ్చాడు డీకి హైదరాబాద్కి వచ్చాడు ఛత్రంలో ఫుడ్ తిన్నాడు తినేకి లేక అలాంటి మనిషి ఈరోజు ఇండస్ట్రీలో సెలబ్రిటీ టాప్ కొరియోగ్రాఫర్ సో మనం ఎందుకు అవ అవ్వదు అంటే హార్డ్ వర్క్ అఫ్కోర్స్ అది ఉంటే ఆటోమేటిక్ అవ్వచ్చు అని నాకే ఆయన అంటే చాలా ఇష్టం సో మొత్తానికి అయితే డి ఫోర్టీన్కి వచ్చేసారు ఐకాన్ డి ఐకాన్ ఐకాన్ ఎస్ సో మరి సరే ఎవరు పొట్టా పొట్టి ఉంటారు చూడాలి జితన్ మీద అంత హోప్ పెట్టుకున్నారు ఆ హోప్ అనేది సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మా తరపున నేను సుమంటివి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ కావ్య నీ డ్రీమ్స్ అన్నీ ఒక రకంగా ఒకటి ఫుల్ఫిల్ అయింది ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా ఇంకా పేరెంట్స్కి ఇంకా మంచి గిఫ్ట్స్ ఇవ్వాలని నీ హార్డ్ తో నీ సక్సెస్సే వాళ్ళకి గిఫ్ట్ కదా సో అలాంటి ఎన్నో సక్సెస్ మీ పేరెంట్స్కి నువ్వు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నా తరపు నుండి నేను సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను నీ ఫ్యాన్స్ తరపు నుంచి కూడా ఎక్స్పెషల్లీ వెరీ బెస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇతను అల్లు అర్జున్ గారి కొరియోగ్రఫీ చేయాలి నువ్వు దానికి అసిస్టెంట్ గా చేసి ఇంకా మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి ఆల్ ద బెస్ట్ నానా థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ అండ్ నైస్ టాకింగ్ టు యూ థ్యాంక్ యూ